Hyderabad Vijayawada Times, and today we are in Prasad Lab, and this is going to be a very great event of watching premiere of short film Venela, and this have been an extraordinary short film, like, you know, have been like on based on Ice, and father who played like a small character who is Venela, she is with us, and at the same time a father character who is Mahinder Garu is also with us. So let us have a small chit chat with him. Hi sir, how are you sir? Fine. Sir, chala chakkaga లైక్ చూస్తున్నంత సేపు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అంటే బోర్ అని కాదు కొడితే అసలు ఇంతవరకు షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చిన్న గ్లిమ్స్ ఉంటుంది, బట్ చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు, అలాగే మీరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు, అండ్ పాప కూడా చాలా బాగా చేసింది, ఎవరి కాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు, కాన్సెప్ట్ చాలా బాగుంది. సో టెల్ మీ సమ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ వెనిలా టు ఆల్ ఆఫ్ యూఎస్. యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారు వచ్చేసి నా ఫ్రెండ్ అండి, రాజు గారు. రాజు గారు ఓకే, ఫ్రెండ్ అనమాట. ఓకే, మాకు చిన్న థాట్ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఈ ఆర్గన్ డొనేట్స్ కానీ సంథింగ్, ఓకే, మనకు పబ్లిక్ సర్వీస్ అనమాట, ఓకే, వాటర్ గురించి కానీ ఆర్గన్ డొనేట్స్ ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే మనకి ఆర్గన్ డొనేట్స్ అనేది ఒక ఐడియా వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి మా పాప రాజు గారు ఓకే ఈ పాపతో కలిసి సార్ చేద్దాం అనుకున్నాను. డైరెక్టర్ కృష్ణారెడ్డి అంటే అతను కూడా నా ఫ్రెండే. ఓకే, సరే కలవడం జరిగింది, అతను కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, పబ్లిక్ కోసం మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్లాన్ చేసేసామండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది సార్, అంటే లైక్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, డెఫినెట్గా రాక్ చేస్తుంది, అండ్ వెనిలా నుంచి చాలా డైలాగ్స్ చెప్పావు కదా దానిలో, ఇక్కడ కూడా చెప్పు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా? అది స్క్రీన్ మీద అంతా మరి చాలా యాక్టింగ్ బాగా చేసావు కదా, మరి ఇప్పుడు కూడా మాట్లాడాలి, మరి అందరికి చూడు, అందరు చూస్తున్నారు, మాట్లాడాలి. హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు, ఇక్కడ 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 చెప్పు, హాయ్. ఓకే, అంటే ఆఫ్ స్క్రీన్లో చాలా మంది జనరల్గా ఏమవుతుందంటే ఎవరైతే బాగా టాలెంటెడ్ ఉంటారో, సో ఆఫ్ స్క్రీన్లో వాళ్ళు ఏంటంటే చాలా బిడింగ్ ఉంటారు, సో అది కామన్ థింగ్. సో డెఫినెట్గా ఆన్ స్క్రీన్ మీద అయితే చాలా బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసింది డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు ఎక్కడ? డైరెక్టర్ గారు ప్లీజ్ కమ్. డైరెక్టర్ గారు క్రియేటివిటీ కూడా చాలా యాడ్ అవునని చెప్పొచ్చు, ప్లీజ్ సార్. ఎందుకంటే లైక్ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చాలా వస్తున్నాయి, బట్ ద థింగ్ ఈజ్ దిస్ ఈజ్ టోటలీ ఎ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఎ వెరీ 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 గుడ్ కాన్సెప్ట్ అండి. అంటే సార్ అసలు ఫస్ట్ నాకు చెప్పండి, లైక్ హౌ యూ గాట్ దిస్ కాన్సెప్ట్? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏమైనా డేర్ ఉండాలి. ఏదంటే ఇలాంటి కాన్సెప్ట్స్ తక్కువ టైంలో ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. సో హౌ యూ గాట్ దిస్ పాయింట్ యాక్చువల్లీ? యాక్చువల్గా ఏంటంటే సమ్ స్కేర్స్ ఆర్ వర్త్ ఇట్. ఓకే, కొన్ని బాధలు విలువైనవి. ఓకే, అయినా సరే దాని నుంచి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాలి. ప్రతి మనిషి ఏంటంటే వన్ లైఫ్ టూ లివ్స్. ఎస్, ఒక బ్రతుకు రెండు జీవితాలు. ఒక ఆర్గన్ డొనేషన్ అనేది చెప్తాము, దట్టు ఒక డ్రామటైజ్ చేసి ఒక చిన్న డ్రామాతో చిన్నపిల్లలతో చెప్తే ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకున్నాను. ఓకే, దాని నుంచి ఒక చిన్న స్క్రిప్ట్ ఒకటి అనుకొని దాని నుంచి ఒక మనిషి లేకపోయినా సరే తన యొక్క అవయవ దానంతో ఇంకొక మనిషి జీవించి ఉంటాడు. ఓకే, అనేది చెప్పడం కోసం చేసామండి. చాలా బాగా కోఆపరేట్ చేశారు రాజుగారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు, పాప కూడా చాలా బాగా చేసింది. ఓకే, వెరీ హ్యాపీ. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. అండ్ మీరు అంటే యాక్టింగ్లో ఇన్వాల్వ్ అంటే డైరెక్టర్ గారు క్రియేటివిటీ ఎంత ఉందో, ఆ టేకింగ్ ఎంత ఉందో, డైలాగ్స్ ఎంత బాగున్నాయో, మీరు కూడా అసలు జీవించడం కూడా మీ నటన వయసు జీవించేశారు, పాప కూడా జీవించేశారు. ఇట్స్ లుకింగ్ లైక్ వెన్ వీఆర్ వాచింగ్ ఇట్, ఇట్ ఈస్ రియల్లీ వర్త్ అండి. సో ఇది వచ్చేసి తెలుగు1.com లోనా ఈరోజు? అవునండి. ఓకే, సో తెలుగు1.com లో ఉంది వ్యూస్, అండ్ దీని టైటిల్ ఏంటి సార్? వెనిలా, వెనిలా ది గ్రేట్. ఓకే, వెనిలా ది గ్రేట్ ఈజ్ ఇన్ తెలుగు1.com. సో ప్లీజ్ వాచ్. ఏ ఛానల్లో ఉందన్నది ముఖ్యం కాదు, కాన్సెప్ట్ ఉన్నది అందరు ఆదరించాలన్నది ముఖ్యం. సో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరించాలి, అలాగే ఆంధ్ర ప్రజలు కూడా అందరూ ఆదరించాలి. ఒక మంచి కాన్సెప్ట్ దేనిలో ఉన్నా గొప్ప సక్సెస్ అవ్వాలి. ఈజ్ దేర్ అండ్ హర్ మామ్ ఈజ్ దేర్ అండ్ హర్ మామ్ హౌ ఈజ్ ఫీలింగ్ అండ్ తన్వి చూడడానికి చిన్న పసిపిల్లలాగా ఉంది కదండి, పసిపాప. అండ్ వెన్ వాచింగ్ షార్ట్ ఫిలిం యూ విల్ బి రియలీ మిస్మరైజ్డ్ వై బికాస్ షీ హ్యావ్ డిడ్ యాక్టింగ్ ఇన్ దట్ వే. అంటే అంత బాగా చేసింది, అంత అద్భుతంగా చేసింది. సో అంత అద్భుతంగా చేసి ఇక్కడ అంత కామ్గా ఉంచకూడదు కదా మనం, డెఫినెట్గా తనని ఇప్పుడు మనం డిస్టర్బ్ చేస్తాం. సో వీ నీడ్ టు టేక్ హర్ ఇంటర్వ్యూ అనమాట. హాయ్ తన్వి, హౌ యూ? కాదు, నువ్వు స్క్రీన్ మీదేమో చించి ఆరేసి ఇక్కడికి వచ్చిన తర్వాత హాయ్ అని అంత చిన్నగా చెప్తే ఎట్లన్నా? ఓకే, ఇంకొంచెం గట్టిగా హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. ఓకే ఓకే, నీకు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న?
హ్యాపీ. నీకు ఎలా అనిపించింది అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా చేసావు నువ్వు, ఎక్సలెంట్ చేసావు, నీకు ఎలా అనిపించింది అంటే నువ్వు ఫస్ట్ టైం చేసావు కదా కెమెరా ముందు, సో ఎలా ఫీల్ అయ్యావు? హ్యాపీగా ఓకే. ఎక్స్ప్రెషన్ నాకు కళ్ళ బట్టి తెలుస్తుంది వెనిలా కాబట్టి. యాక్చువల్గా ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఐస్ కాన్సెప్ట్, సో తను ఆ కాన్సెప్ట్ని ఈ రకంగా ప్లే చేస్తుంది. సో ఐస్తో తన హ్యాపీనెస్ని వ్యక్తం చేస్తుంది. సో హ్యాపీ కదా, హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా? ఎస్ సూపర్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తన్వి, మీ ఫ్రెండ్స్ అందరు చూసారా ఈ షార్ట్ ఫిలిము? చూసారా? ఏమన్నారు? బాగుందన్నారా? ఓ బాగుందన్నారంట. సో ఫ్రెండ్స్ అందరు చూసి కూడా బాగుందన్నారంట. సో తన్వి చేసిన ఈ యాక్టింగ్ని మీ అందరు కూడా ఆశీర్వదించి తనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి, అండ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా ఇంకా ఆఫర్స్ అంటే వేరే ఆఫర్స్ ఏవైతే ఫిలిమ్స్ అవ్వచ్చు షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు వాటిలో కూడా మీరందరూ ఇవ్వాలని, అలాగే మీ అందరి ఆశీర్వాదాలు తన పైన ఉండాలని, ఇక మున్ముందు కూడా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ అన్నింటిలో తను యాక్ట్ చేయాలని మేము కూడా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అండ్ అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పాప గురించి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా కాదు, యాక్చువల్గా మేము చూస్తున్నప్పుడే మాకు ఒక ఎంతో హ్యాపీగా అంటే మా మనసులో నుంచి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒక ఒక తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ? చాలా గర్వంగా చెప్పుకోవాలి విషయం. అయితే తన్వి అందరికి మరి బాయ్ చెప్తావా? బాయ్ చెప్తావా లేదా? బాయ్ చెప్పు. బాయ్ బాయ్.